శుభం డివి ప్రేక్షకులకు నమస్కారం. మన ఇంటి లక్ష్మీ కళ వృద్ధి చెందాలి అంటే మరొక ముఖ్యమైన విషయాలను మనం పరిశీలించుకుందాం. చాలామంది ఇళ్లల్లో వివాహాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కొంత వివాహ విషయంలో కుజదోషాల వల్ల అయితేనేమి, లేకపోతే సరి అయిన వరుడు దొరకకపోవడం వల్ల అయితేనేమి, లేకపోతే సరి అయిన అమ్మాయి దొరకకపోతేనేమి, లేకపోతే ఇది నచ్చలేదనో అది నచ్చలేదనో ఏదో ఒక రకంగా ఆ ఇంట ఎప్పుడు కూడా ఈ పచ్చతోరణం కట్టి మంచి ఫంక్షన్ చేయడానికి లక్ష్మీ కళతో విలసిల్లుతూ ఉండాలి గుమ్మం అంతా. మరి ఫంక్షన్ అంటే అంతే కదండి, రకరకాల చక్క అలంకారాలతో మనం వాకిల్ని ముందర అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ఎందుకు ఈ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతున్నాయి అంటే ఇది కూడా భాగ్యలక్ష్మి అనుగ్రహం లేనట్టే. మరి అల్లుడు రావడం, కోడలు రావడం కూడా ఒక భాగ్యమే కదా. అది తల్లిదండ్రుల యొక్క పూర్వపుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అంతకుముందు చాలా లాంగ్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా ముందు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే కనుక ముందు మీ జాతకంలో కూడా కోడలు ఎప్పుడు వస్తుంది, కూతురికి కన్యాదానం ఎప్పుడు చేస్తామన్నది ఒకసారి పెద్దవాళ్ళు కూడా పరిశీలించుకోవడం వలన కూడా చాలా మంచిదని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఫంక్షన్స్ అవ్వకుండా దగ్గరగా వచ్చి ఆగిపోతూ ఉంటే కూడా మనకి జ్యేష్ఠలక్ష్మి అనుగ్రహం ఎక్కువగా ఉంది, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తక్కువగా ఉందని అర్థమైపోతుంది. చేత ఈ జ్యేష్ఠలక్ష్మిని పక్కకి జరిపి మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఎప్పుడూ మనం నిత్యకళ్యాణం పచ్చతోరణల్లా మన ఇల్లు విలసిల్లాలి అంటే కనుక ఫంక్షన్స్ ఎప్పుడూ సజావుగా అనుకున్న టైంకి జరగాలంటే కనుక పోస్ట్ పోన్ అవ్వకుండా జరగాలంటే కనుక లక్ష్మీదేవికి లక్ష్మీదేవి ప్రీత్యర్థం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అని ఈ శుక్రవారం మొదలుగా ఏదో ఒక మాసం తీసుకోండి. మీరు లక్ష్మీదేవిని అనేక రకాలుగా మనం వైభవలక్ష్మి అని, ప్రసన్న లక్ష్మి అని, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మి, శ్రావణ మాసం అంతా వరలక్ష్మి అని పూజించుకుంటూ ఉంటాం. అయితే ఇందులో భాగంగానే ఈ శుక్రవారం ఒక శుక్రవారం, అది ఏ మాసమైనా కానివ్వండి, ఒక మంచి రోజు, ఒక దశమి, ఏకాదశి, తదియ, అలా పౌర్ణమి, అలా ఏం వచ్చినా కూడా ఆ రోజు శుక్రవారం మొదలుకుని శుక్రవారం నాడు మొదలుపెట్టిన రోజుని ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ పూజ చేసుకోవాలి. అయితే సాయంత్రం పూజ అంటే కనుక భోజనం చేయకూడదండి, ప్రదోషంలో పూజకే బలం ఎక్కువ కాబట్టి వైభవలక్ష్మి మహాలక్ష్మి పూజలో కూడా సంధ్యా సమయం పూజే మహాలక్ష్మికి ఎంతో చాలా విశేషమైనది కాబట్టి శుక్రవారం మొదలుకొని ఆ రోజున సంధ్యా సమయంలో కానీ ప్రదోషాలు మీ వీలుని బట్టి చెయ్యండి తీసుకుని మహాలక్ష్మి ఆరాధన మొట్టమొదటిగా ఆదిలక్ష్మి, తర్వాత అక్కడి నుంచి మనకి అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు అయిపోయి మనకి శుక్రవారం వచ్చేటప్పటికి మనకు అష్టలక్ష్ములు పూర్తవుతారు. ఈ 9 రోజులు కూడా చక్కగా పసుపచ్చ జాకెట్ గుడ్డలు రోజుకొకటి చొప్పున, అంటే ఈ అష్టలక్ష్ములకి కూడా 8 రంగులు చెప్పబడ్డాయి, కానీ వాటిని మీరు ప్రధానంగా తీసుకోకుండా ఓన్లీ పసుపు జాగడ గుడ్డను మాత్రమే తీసుకోండి. తీసుకుని పసుపు జాగడ గుడ్డలో అమ్మవారికి పెట్టి మర్నాడు పూజ వచ్చినప్పుడు అది పక్కకు పెట్టి మళ్ళీ కొత్త జాగడ గుడ్డ, మళ్ళీ 3 రోజున కొత్త జాగడ గుడ్డ, 4 రోజున ఇలా 8 జాగడ గుడ్డలు, 8 పసుపు జాగడ గుడ్డలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక కలశ స్థాపన అవసరం లేదండి. దీనికి ప్రత్యేకంగా మహాలక్ష్మి ఫోటోని గజలక్ష్ములతో ఉన్నది కానీ లేదా గణపతితో ఉన్నది కానీ ఏదైనా పర్వాలేదు, అక్కడ మహాలక్ష్మి మూర్తి అయితే ఉండాలి. వాళ్ళందరి ఇళ్లల్లోనూ కూడా మహాలక్ష్మి ప్రతిమలు కూడా వెండివి, బంగారంవి, చక్క క్రిస్టల్వి కూడా మీకు దొరుకుతున్నాయి. శ్రీచక్రం ఉన్నవాళ్ళైతే మరీ మంచిది, రెండూ కలిపి పెట్టుకోండి. పెట్టుకునివని కలశం మాత్రం పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రతినిత్యం మహాలక్ష్మికి చక్కగా మీరు ఈ పసుపు జాగడ గుడ్డ షోడశ పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి మనం దీనికి నైవేద్యంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు లేదా ఖర్జూరాలు, కంపల్సరిగా కొబ్బరికాయ మాత్రం ఉండాలండి, ఏదో ఒక పళ్ళు తీసుకోండి, మహాలక్ష్మి పూజ చేయండి. చేసిన తర్వాత ఈ జాగడ గుడ్డలన్నీ 8 అయ్యాక పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఆ ఆఖరి శుక్రవారం నాడు 8 మందిని పిలిచి ఈ జాగడ గుడ్డలు, మీరు ఏమేమి వాయనం ఇవ్వదలుచుకున్నారో, శనగలు ఇవన్నీ కూడా ఇవ్వండి. అయితే ఇందులో చెప్పాల్సిన అత్యంత కీలకమైన మంత్రం ఏంటంటే, దాన్ని బీజాక్షరాలతో ఉందండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీకు.
ఈ మంత్రం చెప్తూ, మామూలుగా లక్ష్మీ పూజ, అష్టోత్తరం, ప్రకృతి అన్మ, వికృతి అన్మ, ఇది మామూలుగా చేసుకోండి, కనకదార చదువుకోండి, లక్ష్మీ స్తోత్రాలు మీకు ఏమొస్తే అది చేసుకోండి, కానీ విష్ణువుని మాత్రం మర్చిపోకండి. విష్ణు సమేత అని మాత్రం చెప్పుకుంటూనే కృష్ణుడైతే కృష్ణుడు, విష్ణువైతే మీకు ఏ రూపంలో విష్ణువుని ధ్యానిస్తున్నారో ఆ రూపంలో మీరు ఆయనకు కూడా స్వామివారికి కూడా పూజ చేసుకోండి. అయితే ఈ 8 రోజులు కూడా ప్రత్యేకమైన ఒక మహాలక్ష్మి మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇది పదవిని, రాజపూజ్యాన్ని, తర్వాత ఇంట్లో గొడవలు లేకుండా ఉండేటట్టు, అశాంతి లేకుండా ఉండేటట్టు, ఫంక్షన్స్ చేసేటట్టు, ఫంక్షన్స్లో కూడా డబ్బు సమకూరేటట్టు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తున్నామంటే డబ్బు సమకూరాలి కదండి, మనకి డబ్బు సమకూరేటట్టు, ఇట్లా అన్ని విషయాల్లోనూ కూడా మనకి మహాలక్ష్మి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. ఇది చాలా విశేషమైనది. ఈ 8 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మాంసాహారాలు, కోడిగుడ్లు, తర్వాత సేమ్యా కూడా బయట తయారు చేసిన సేమ్యాని మనం వండుతున్నాం. అయితే సేమ్యాని కూడా పనికిరాదని అన్నపరవాన్నము, పులగము, ఏదో ఒకటి మీకు తోచిన పదార్థాన్ని నివేదన చేసుకుని తప్పనిసరిగా కొబ్బరికాయ మాత్రం ఉండాలి. ఖర్జూరము, అరటిపళ్ళు, ఇంక ఏవైతే అవి మీ ఇష్టం అవి పెట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ వచ్చిన ఈ ప్రక్రియను చేయడం వలన మీరు అనుకున్న వెంటనే కూడా అలా, అంటే ఇంకా పెళ్ళి చాలా రోజులుంది, డబ్బు సమకూరట్లేదు, లేకపోతే ఇల్లు కట్టుకున్నాము, గృహప్రవేశానికి ఇంకా కాంట్రాక్టర్కి కొంచెం డబ్బు ఇవ్వాలి అనుకున్నప్పుడు, అలా ఇంకెన్ని నెలలు ఉందో, 3 నెలలు ఉంటే 3 నెలలు, 2 నెలలు ఉంటే 2 నెలలు, 1 నెల ఉంటే 1 నెల, తప్పనిసరిగా మీరు ప్రతి నెల కూడా చక్కగా మనం 8 రోజులు చేసుకోవడం వలన చాలా విశేషమైన శుభఫలితాలను పొందుతారు. అంచేత ఈ ప్రక్రియను చేసుకుని ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ, దీనిని 108 సార్లు చదవాలి ఈ మంత్రాన్ని చదువుతూ, మీరు అమ్మవారికి ప్రీతికరమైన కుంకంతో కానీ లేదా పువ్వులతో కానీ, లెక్క కోసమైతే పువ్వులతోటి మీరు పెడుతూ ఈ మంత్రాన్ని చెయ్యండి. చాలా చక్కటి మంచి మీకు సత్వరమే సత్ఫలితాలు లభిస్తాయి. స్వస్తి.